మిదార్తలకు వస్తే అప్పా డీఏజీ గా ఉన్న వెంకటేశ్వరరావును తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అవమానించడం తప్పన్నారు ఏపీ డీజీపీ రాముడు. డీఏజీ ఫిర్యాదుకు అనుగుణంగా చట్టం ప్రకారం ముందుకెడతామన్నారు ఆయన. అప్పా డీఏజీగా ఉన్న వెంకటేశ్వరరావును తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అవమానించడం తప్పనన్నారు ఏపీ డీజీపీ రాముడు. డీఏజీ ఫిర్యాదుకు అనుగుణంగా చట్టం ప్రకారం ముందుకెడతామని చెప్తున్నారు ఆయన. అప్పా డీఏజీగా ఉన్న వెంకటేశ్వరరావును తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అవమానించడం తప్పన్నారు ఏపీ డీజీపీ రాముడు. డీఏజీ ఫిర్యాదుకు అనుగుణంగా చట్ట ప్రకారం ముందుకెడతామని చెప్పారు. పోలీసు అనే కాదు, ఎవరిని హ్యూమిలేట్ చేసే తప్పేది, అది అగెన్స్ట్ బేసిక్ హ్యూమన్ రైట్స్. అది ఏముందో చూద్దాం, విచారిద్దాం. పోయిన తర్వాత విచారించి కంప్లైంట్ అయితే రావడం జరిగింది. కంప్లైంట్ వస్తే దాన్ని మేము గవర్నర్ గారికి వారి నోటీస్కి తీసుకెళ్లాము. మనం కొంత వెయిట్ చేసి చూడాలి కదా, వాళ్ళు ఏమని చేయమని దాని మీద చర్య తీసుకుంటారు. తప్పే డిఏ మామండి, పోలీసు అనే కాదు, ఎవరిని హ్యూమిలేట్ చేసే తప్పేది, అది అగెన్స్ట్ బేసిక్ హ్యూమన్ రైట్స్. అది ఏముందో చూద్దాం, విచారిద్దాం. పోయిన తర్వాత విచారించి కంప్లైంట్ అయితే రావడం జరిగింది. కంప్లైంట్ వస్తే దాన్ని మేము గవర్నర్ గారికి వారి నోటీస్కి తీసుకెళ్లాము. మనం కొంత వెయిట్ చేసి చూడాలి కదా, వాళ్ళు ఏమని చేయమని దాని మీద చర్య తీసుకుంటారు. విజయవాడలో ఏపీ డీజీపీ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు డీజీపీ రాముడు. రాష్టంలో గ్రెహౌండ్స్ ఆక్టోపస్ పోలీస్ ట్రైనింగ్ సంస్థల కోసం గుంటూరు జిల్లా అచ్చంపేట వద్ద స్థలాన్ని ఎంపిక చేసినట్టు చెప్పారు. మరో 15 రోజుల్లో డీజీపీ క్యాంప్ ఆఫీస్ నుంచే విధులు నిర్వహిస్తామని అన్నారు. సీఆర్డీఏ పరిధిలో స్మార్ట్ సిటీకి తగ్గట్లుగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. కొత్త కమిషనర్ ఏర్పాటు కొలిక్కి వస్తోందని అన్నారు డీజీపీ రాముడు. Okay, so that we leave it with the party. Every year, sir, one place to go. And below this, there will be driving.